ఈరోజు మనం స్వీట్ రైస్ తయారు చేద్దాం. అందుకోసం నేను 1/2 కేజీ బియ్యాన్ని కడిగి నానబెట్టాను. ఇప్పుడు బియ్యంలో వాటర్ వేసి ఉడకబెట్టుకుందాం. అంటే అన్నం సగం వరకు మాత్రమే ఉడకాలి, అలా ఉడకబెట్టుకోవాలి. చిటికెడు ఉప్పు వేద్దాం. స్టవ్ మీద పెట్టి అన్నం ఉడకనిద్దాం. అన్నం ఉడికిపోయింది, అంటే అన్నం హాఫ్ బాయిల్ మాత్రమే అయ్యింది. స్వీట్ రైస్కు ఇలాగే కావాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక బౌల్లో తీసి చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెను మనం స్టవ్ మీద పెట్టుకుందాం స్వీట్ రైస్ చేసుకోవడానికి. అందులో 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి వేడెక్కింది. ఇందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో నెయ్యి ఉందిగా, అందులోనే 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ తక్కువగానే యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే అన్నం మొత్తం మెత్తగా అయిపోతుంది. అందుకోసమే తక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక ఇలైచీని యాడ్ చేసుకుందాం. 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుందాం ఈ వాటర్లో. రైస్కి స్వీట్ సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినాలనుకునే వారు ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. పంచదార కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ ఉన్నాయిగా, అవి వేసుకోవాలి ఇందులో.
రైస్ వేసుకున్నాక మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడాలి ఇలా ఉడుకుతూ ఉంటుంది రైస్. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక అన్నం మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి అన్నం ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చెక్ చేసుకోవాలి. ఇలా అన్నం ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే, అన్నం చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా ఉంటుంది. అంతే, స్వీట్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.